నమస్తే వనక్కం నేను మీ ప్రతాప్ రాలీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొద్దిగా సిక్గా ఉన్నాను కొద్దిగా బాగాలేదు లైక్ ఫీవరిష్ బాడీ పెయిన్స్ గా ఉన్నది అయినా ఎందుకు రెడీ అయినా అనుకుంటున్నారా నేను ఎంత బాగోకపోయినా మా ఆయన బయటకు వెళ్దాము అంటే చిటికలో రెడీ అయిపోతాను అనమాట అంత ఇష్టం నాకు సో ఆల్మోస్ట్ వీ వాచ్డ్ 3 మూవీస్ ఇష్క్ తిమ్మరుసు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అబ్బబ్బబ్బబ్బబ్బ తిమ్మరుసు అయితే కేక ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అయితే ఇంకా కేక ఈ రెండు కేక మీరు చూడాలనుకుంటే అర్జెంట్ గా చూసేయండి ఎందుకంటే ఇంకా సిట్టింగ్స్ ఒకరు ఒకటి అంటే ఒకళ్ళ మధ్యలో తీసేసి అలాగా ఉంది సో నాకెందుకు ఇప్పుడే వెళ్తే బెటర్ అనిపిస్తుంది వెళ్ళి చూసేయండి సో ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నీ అంటే నాకు తెలిసి మీరు బాగుందనే చెప్తారు నాకైతే చాలా నచ్చింది తిమ్మరుసు అయితే చాలా బాగా నచ్చింది మీరు దానికి వెళ్ళండి తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ మండపానికి వెళ్ళండి బట్ రెండు చూడండి ఓకే సో అండ్ నేను వీడియో పెట్టలేదు అండ్ సారీ ఫర్ దట్ చెప్పాను కదా బాగాలేదు అని అండ్ ఈ రోజు వీడియో ఏంటో తెలుసా ఇంకా థంబ్నెయిల్ కూడా డిసైడ్ అవ్వలేదు బట్ నేను తీస్తున్నాను ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లోని ఒక ఒక అదే ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసిందండి చాలా అంటే చాలా బాగుంది సో మీకు అది ఒకసారి నేను చూపిస్తాను అత్తయ్య పాస్వర్డ్ ఏంటి 1432 అలా అంట ఇలాగా అత్తయ్య ఇట్రా ఫ్యాన్ ఎక్కిట్రా పర్లేదు ఒకసారి రా అప్పు రా అత్తయ్య బాగా వస్తుందా పాస్వర్డ్ 1 4 3 777 ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒకసారి మనోడు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడే ఉంటాడు ఒక్క నిమిషం డౌన్లోడింగ్ అత్తయ్య మీది లవ్ మ్యారేజ్ కదా అత్తయ్య ఆడ ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటాడు ఆపిల్ ఇక్కడ నువ్వు సిగ్గుపడదు అందరు నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అత్తయ్య మీది లవ్ మ్యారేజ్ కదా ఎన్ని ఇయర్స్ లవ్ అప్పుడు లెక్కలేదు ఒక్క లేదు అప్పుడు ఎస్టిమేషన్ ప్రకారం చెప్పి ఇక్కడ నుంచి నా కన్ను అక్కడ ఉంది ఆడి మీద ఎన్ని ఇయర్స్ లవ్ మ్యాక్సిమం ఒక 1 2 3 4 5 6 7 8 9 10 అంటే లెక్క ఎట్టుకుంటే ఇప్పుడు వరకు 30 ఇప్పుడు వరకు మావే చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది 6 ఇది మాత్రం లెక్క కరెక్ట్ గా ఉంది 6 ఇప్పుడు సడన్ గా మావే నేను చూస్తున్నట్టు అనిపిస్తే 1990 మీ లవ్వా పిల్ల పెళ్ళి రెండు అంతేలే ఇంకా వెంట ఆడి ఎక్కడ ఉన్నాడు 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 టీవీ దగ్గర ఉన్నాడు నేను చూసాను టీవీ దగ్గర ఉన్నాడు ఆడ ఎక్కడ వెళ్ళిపోతాడా ఇప్పుడు సడన్ గా మావే అంటే మొన్న పువ్వు పడ్డావు అంటే నువ్వన్నీ నమ్ముతావు సడన్ గా మావే నేను చూస్తున్నట్టు నేను చూసి నవ్వుతున్నట్టు అనే ఫీలింగ్ నీకు వస్తే వస్తాడు ఏంటి ఇప్పుడు ప్రతి క్షణం ప్రతి టైం నేను బాధపడే టైంలోనే నాకు అన్ని ధైర్యం చెప్పేది కనబడట్లేదు బాగా అన్ని ఏదైనా అవ్వాలా పని అంటే అతని ద్వారాగా అవుతుంది నాకు పని అది ఆపకు అది మాత్రం వాస్తవం అది మాత్రం వాస్తవం చూడు చేసినట్టు తాత నువ్వు చూడు చూడు ఫస్ట్ ఈరోజు ఈ మనోడు అంటే ఇంకా వేరే ఉన్నా మనం చూసి మనిషి తిప్పినట్టుగా ఉంది ఎలా ఏం తీసుకుని చూస్తుంటే బాగా మరి ఏం చేస్తాను అక్కడ ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు నా దగ్గర ఉన్నారు చాలా బాగుంది నా దగ్గర ఉన్నారు ఇదిగో ఇక్కడే ఉన్నాడు కదా నాకు చూసినట్టే నాకు నీకు చూపించాలి అని చెప్పి నేను అది చేశాను అన్నమాట ఈ ఫోన్ లో ఎక్కించాను సో ఇది స్వామికి బుజ్జికి చూపిస్తాను ఎలా ఇది మాత్రం ఒకటి వాస్తవం అనుకుంది ఇది అవ్వాలంటే ఆ నిమిషం అవుతుంది అది నా నమ్మకం నా వెనక ఉన్నది నా భర్తే
నా పిల్లలకేటి నాకేటి అతను ఆశీస్సులే. చూసారా ఫోన్ నానమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. అమ్మ ముద్దిచ్చి అత్తే అయితే అత్తయ్య చాలా నచ్చింది ఇప్పుడు కదా ఆవిడ రాత్రికి ఒంటరి ఉన్నప్పుడు చూసుకుంటారనమాట. మెయిన్ కెమెరా ముందు ఫోకస్ అవడానికి అత్తయ్య అస్సలు ఇష్టపడరు. సో ఏదో బలవంతంగా సో నెక్స్ట్ బుజ్జికి చూపిస్తాను. బుజ్జి రియాక్షన్ కేక అసలు అనేసి అనుకుంటున్నాను అనమాట. అదే సో ఇప్పుడే వచ్చారు బుజ్జి. 9:30 అయిపోయింది. సో అందుకే ఇంకా శ్రావణి రియాక్షన్ నేను తీయలేకపోతున్నాను. సో బుజ్జికి చూపిస్తాను అనమాట. ఏంటి ఎలాగో చేశాను. ఇట్రా ఇటు చూపి ఇటు చూపి మా. ఏంటి లేదు ఇది నేను ఎందుకు చెప్పు ప్లీజ్ 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 నీ రియాక్షన్ చూద్దామని ఇది నిన్న అనగా చేశాను అనమాట. డాడీ చూసుకో చెప్పు చెప్పు అంటే అవ్వండి చెప్పాను. సో నేను నిజంగా ఇదైతే ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేశాను అందుకే ముందే చెప్పాను కదా మీకు. బట్ ఇది ఇన్స్టాగ్రామ్ ఆ యాప్ దానికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను బుజ్జి అదేటో చూపి పడతారు. నీకు నేను తర్వాత చూపిస్తాను. లేదు ఇప్పుడే చూపించాలి. ఇప్పుడు పెట్టే దేంట్లో మమ్మీ చూపిస్తాను. సో ఇది నేను జస్ట్ వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేయడానికి కోసమే నేను చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.